విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిషరత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలు అనేది అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ మీరు ప్రతి నెల అంటే పన్నెండు రాశుల వారికి సంబంధించి విషయాల గురించి తెలియజేస్తారు కాబట్టి ఈ నెలలో అసలు జూన్ మంత్లో పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అలానే వాళ్ళకి సంబంధించిన పరిహారాలు కూడా మాకు తెలియచేయాలమ్మా మీరు గణపతి కుంభవామహే కవిం కవీనాపమస్రవస్రవం జ్యేష్ఠ రాజం బ్రహ్మణ బ్రహ్మణస్పద ఆన చున్వన్ నూతి బిస్సి దసాధనం దేవి సరస్వతి వాజీవిర్వాజినేవతి దీనామవిత్రేవతురస్వచ్చే నమ శ్రీగురుభ్యో నమ హరి ఓం ఓం శ్రీమాత్రే నమ ఓం గంగణపతే నమ మాసఫలాలు కార్యక్రమానికి జూన్ మాసంలో ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం మరి స్వాగతం అయితే ఒకటవ తారీఖున వృషభంలోకి బుధగ్రహ సంచారం నడుస్తుంది ఈ మాసంలో రెండవ తారీఖున కుజుడు మేషంలోకి సంచారం చేయబోతున్నాడు పదమూడవ తారీఖున శుక్రుడు మిథున రాశిలోకి పదిహేనవ తారీఖు తారీఖును చూసినట్లయితే పదిహేనవ తారీఖును చూసినట్లయితే రవి మిథునంలోకి కూడా ప్రవేశం చేయబోతున్నారు అదేవిధంగా అదే పదిహేనవ తారీఖున బుధుడు కూడా మిథున రాశిలోకి అంటే ఈ యొక్క మిథునంలోకి పదిహేనవ తారీఖున రవి బుధులు కూడా ప్రవేశించబోతున్నారనే విషయాన్ని మనం ఇక్కడ గమనించుకోవాలి ఏ విధంగా ఈ గ్రహ సంచారం వలన ద్వాదశ రాశుల వారికి మార్పులు చేర్పులు యోగాలు శుభాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం మరి అమ్మా ఇప్పుడు జూన్ మాసంలో మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఇంకా చివరిది కాబట్టి మనకు కూడా అంటే అలానే వీరికి సంబంధించిన పరిహారాలు కూడా తెలియచేయండి మీనరాశిలో ఉన్నటువంటి పూర్వభద్ర నాలుగో పదం ఉత్తరాభద్ర నాలుగు పదాలు రేవతి నక్షత్రం నాలుగు పదాలు ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం ముఖ్యంగా చూసినట్లయితే గోచారచంద్రుడు రాహువు కుజుడు కూడా మీనంలోనే సంచారం చేస్తున్నారు తృతీయంలో చూసినట్లయితే రవి శుక్ర గురు బుధులు తర్వాత చతుర్థ పంచమ షమ సప్తమంలో చూసినట్లయితే కేతువు అదేవిధంగా ద్వాదశంలో చూసినట్లయితే శని భగవానుడు సరే ఎలా ఉంటుందయ్యా మరి ఈ యొక్క మాసం జూన్ నెలలోని అని ఆలోచించినట్లయితే ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు మనం చూసినట్లయితే కనుక గ్రహ సంచారం కొంచెం ప్రతికూలంగానే సాగుతున్నాయని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా ఏమిటంటే కనుక కొన్ని కొన్ని విషయాల్లో వాగ్వివాదాలు ఎక్కువ జరుగుతుంటాయి ఎందువలన అంటే గనక ఈ కుజుడు ఉండడం వల్ల ద్వితీయంలోకి కుజుడు వెళ్ళిపోతున్నాడు ద్వితీయ మేషరాశిలోకి ఎప్పుడైతే కుజుడు వెళ్ళిపోయాడో మనం రామ అన్నా సరే అవతరి వాళ్ళకి ఇంకొక విధంగా వినిపిస్తుంది అందువలన మాటలు 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 మాటల పోరాటం జూన్ నెలా అని చెప్పచ్చు అంటే ఎవరితో అన్నా సరే ఏ విషయంలో అయినా సరే గొడవలే గొడవలు రామ్మ ఇటు కూర్చో అన్నా సరే వాళ్ళకి ఆ రారా అన్నావు నువ్వు అన్నట్టుగా మనం మనం మంచిగానే మాట్లాడతాం అవతల వాడు తీసుకునేది అలా ఉంటుంది మన మాటల్లో తీవ్రత పెరుగుతుంది అందువల్ల ప్లాస్ట్ చాలా జాగ్రత్తగా ఉండండి కుజుడు మారుతున్నాడు రెండో తారీఖున అందువల్ల పురాభద్ర ఉత్తరాభద్ర రేవతి మరీ మరీ చెప్తున్నాను జాగ్రత్త 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 మన మూతికి మనమే ప్లాస్టర్ వేసుకోవాలి ఇంకంతకన్నా వేరే విధానం ఏమి కనపట్టాల అయితే ముఖ్యంగా కొన్ని కొన్ని విషయాల గుస్తుల్లోకి ఆర్థికమైన సర్దుబాటుతనాలు మాత్రం పర్వాలేదు ఆర్థికంగా లాస్ ఏం కాదు పర్వాలేదు బాగానే సర్దుబాట్లు చేసుకుంటారు అంతవరకు ఓకే కానీ ఏంటంటే కొంచెం అంతంత మాత్రమేనే చెప్పచ్చు అద్భుతమైన ఏం చెప్పకూడదు ఎందుకు అంటే కనుక ఈయన శుక్రుడు కూడా ఏం చేస్తున్నాడు పద్ పదమూడవ తారీఖు వరకు కూర్చున్నాడు చక్కగా ఎక్కడ వరకు అంటే వృషభంలో అంటే మూడో ఇంట్లో ఉన్నాడు గురువు శుక్రుడు బుధుడు రవి కూడా ఆ తృతీయంలో ఉన్నంతసేపు ఎక్సలెంట్ ఆ తర్వాత చతుర్థంలోకి ప్రవేశిస్తున్నాడు అర్ధాశ్రమ రవి దోషం అర్ధాశ్రమ దోషం ఆ అర్ధాశ్రమ శుక్రదోషం అంటే ఆలోచనలు గొప్పగా వెళ్ళవు కుజుడు చూస్తేనేమో నాలుగు మీద కూర్చున్నాడు మాటలా స్పీడ్గా వచ్చేస్తున్నాయి అందరితోటి గొడవలు వస్తున్నాయి ఏమిటి మన పరిస్థితి అంటే గనక అడకత్తెరలో పోక చెక్కలా ఉంటుంది అని చెప్పొచ్చి నల అది ఎందుకంటే అద్భుతాలు అని కాదు ఉన్న విషయం మాట్లాడుకోవాలి నిర్మహమాటంగా నిర్భయంగా అందువల్ల కొంచెం చాలా జాగ్రత్తగా మీరు వేయాల్సిన తరుణం అందువల్ల రవికి సంబంధించి పద్నాలుగో తారీఖు నుంచి రవి మారుతున్నాడు అంటే ఇప్పటి నుంచే సూర్య నమస్కారాలు మొదలుపెట్టండి అందువల్ల తప్పనిసరిగా ఈ విషయాలు జాగ్రత్తగా ఉండండి దేవిని పూజించడం సూర్య నమస్కారాలు చేయడం విష్ణు ఆరాధన ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చేయాల్సిందే దుర్గా ఆరాధన ఇవన్నీ కూడా ఎందువల్ల ఈ కుజుడికి అధిష్టాన దేవత దుర్గాదేవి అది ఆ పట్టుకోవాలా ఏ సూర్యారాధన చేయకపోతే మన ఆరోగ్యం పోతుంది ఆ తర్వాత చూసినట్లయితే గురువు మనకి తృతీయంలో ఉన్నాడు కాబట్టి మనకి ఆయన అండదండలే మనకి బలం ఆ విషయం గుర్తుపెట్టుకోండి వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంటుందమ్మా చిన్న వ్యాపారం చేసుకోవాలి అంటే ఖర్చులకి వీటికి సరిపోతూ ఉంటుందమ్మా అధిక ఖర్చులు వస్తే అధికంగా మనం ఖర్చులు పెట్టేసి ధర పెట్టాలంటే అప్పులు చేయాల్సి వస్తుంది అందువల్ల పెట్టుబడులు పెట్టేటప్పుడు మన టైం బాగోనప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి మనకు ఎంత ఆదాయం వస్తుంది ఎంత లాభం వస్తుంది అది కాలకులేషన్ మీరు వృత్తుల్లో కానీ ఉద్యోగంలో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ షేర్ మార్కెట్ కానీ ఏదైనా సరే ఈ నెల అంతంత మాత్రంగా ఉంది కాబట్టి ఓ తెగించి ముందుకు వెళ్ళొద్దు అని చెప్పడం అనేది ముఖ్యమైన సూచన తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక మధ్యవర్తపు వ్యక్తులు బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండండి ఆల్వేజ్ బీ కేర్ఫుల్ ఈ మధ్యవర్తి వ్యక్తులు ఉన్నారే వాళ్ళు దళారులు అనుకోండి మోసాలు చేస్తారు ఆ మోసాల వలన మీరు ఇరుక్కుపోయి చాలా ఇబ్బందులు పడేటటువంటి సూచనలు కనపడుతున్నాయి అందుకని తప్పనిసరిగా సోదరులారా సోదరిమణులారా చాలా జాగ్రత్తగా ఉండండి ఎదుటి వాళ్ళు చెప్పే దొంగ మాటలు నమ్మకండి చాలా జాగ్రత్తగా ఉండండి అలానే ఆరోగ్య సమస్యలు ఉందా ఏమైనా ఈ రాశి వారికి సంబంధించి ముఖ్యంగా అధికారులు ఒత్తిడి వలన వీళ్ళు టెన్షన్స్ తీసుకొని ముఖ్యంగా ఉద్యోగస్తులు తర్వాత సోదర వర్గం వాళ్ళ చేత కూడా కొంచెం మాటలు కాస్త ఒత్తిడి వలన కూడా చిన్న చిన్న అనారోగ్య పరిస్థితులు కనపడుతున్నాయి ఎందుకంటే రవి మరి అర్ధాష్టమంలోకి వచ్చేసాడు కదా అందువల్ల రవి వలన అర్ధాశ్రమ రవి దోషం వలన వీళ్ళు టెన్షన్స్ తీసుకుని బీపీలు షుగర్లు పెంచుకుంటారు అందువలన చాలా జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యం భాస్కరాది చేత్ అందువల్ల ఆరోగ్యకారకుడైనటువంటి రవి మిత్ర సూర్య కాగ భాను పూష హిరణ్య గర్భ మరీచ ఆదిత్య సవిత్ర అర్క భాస్కరే బ్యున్నమ ఈ యొక్క శ్రీమన్నారాయణుడు సూర్యభగవాను గట్టిగా ఆరాధించండి కుక్కలకి చక్కగా చపాతీలు కొంచెం నెయ్య కాస్త చక్కెర చల్లనివి వేస్తూ ఉండండి ఒక్క రొట్టె వేసినా రోజుకు చాలు మీ ఆరోగ్యానికి లోటు లేకుండా ఉంటుంది పద్నాలుగో తారీఖు నుంచి జాగ్రత్తగా ఉండండి అలానే మా ప్రైవేటు ఉద్యోగస్తులకి సంబంధించి కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించి ఏమైనా ప్రమోషన్స్ లాంటివి ఉంటాయంటారా జూన్లలో కొంచెం అధికారులతో ఒత్తిళ్లు టెన్షన్స్ తీసుకుంటారమ్మా సరైన సమయానికి వీళ్ళు చిన్న చిన్న అనారోగ్యాలతోటి పనులు చేయకపోతే నిందలు నిష్ఠూరాలు అక్షంతలు వేయించుకోవడం ఉంటుంది తప్ప ఏ విధంగాని కూడా ప్రోత్సాహం అనేది ఈ అర్ధాష్ట్రమ రవి దోషం వలన గవర్నమెంట్ ఉద్యోగస్తులకి పై అధికారులతో చిన్న చిన్న ఇబ్బందులే కనిపిస్తుంది అలాంటప్పుడు ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిదమ్మా ముఖ్యంగా ఏంటంటే కనుక సూర్యారాధన ఆ తర్వాత గోధుమలు కానీ గోధుమ పిండి కానీ పేదవాళ్ళకు కానీ విప్రవులకు కానీ దానం ఇవ్వడం అరుణం పారాయణ చేయించుకుంటే చాలా బాగుంటుంది చాలా చక్కగా తెలియజేస్తారుమ్మా పరిహారం ధన్యవాదాలు మీకు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి